బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం సంధించారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక పాలసీ విధానంలో నిర్లక్ష్యం తగదని, ప్రజల సమస్యను పరిష్కరించాలని లేఖలో వెల్లడించారు. ఇక ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీఎం జగన్లో అభద్రతా భావం కనిపిస్తుందని ముద్రగడ విమర్శించారు. ఏపీ సీఎం జగన్ కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం సంధించారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక పాలసీ విధానంలో నిర్లక్ష్యం తగదని, ప్రజల సమస్యను పరిష్కరించాలని లేఖలో వెల్లడించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీఎం జగన్లో అభద్రతా భావం కనిపిస్తుందని ముద్రగడ విమర్శించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. చందు, కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ సూచించారు. ఇందులో ప్రధానంగా రెండు అంశాలను తీసుకున్నారు. ఒకటి, కాపు రిజర్వేషన్ సంగతి ఎలా ఉంది, ఎంతవరకు తీసుకొచ్చారు. రెండవది, రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ గా మారిన ఇసుక విధానం, ఈ రెండింటి మీద కూడా ముద్రగడ చాలా సూటిగా ప్రశ్నించారని చెప్పాలి. రాష్ట్రంలో నవరత్నాల పేరుతో చెప్పిన పథకాలు, అలాగే చెప్పనివి కూడా సీఎం జగన్ చాలా ఉత్సాహంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కాపు రిజర్వేషన్ కూడా అంశం కూడా బిల్లును కూడా కాస్త పరిశీలించాలని కోరారు. దాంతో పాటు ఇక సమయం అంశం ఉంది కాబట్టి ఈ విషయంపై చర్చిస్తామంటూ ఇసుక మీద సుదీర్ఘమైన వ్యాసం తెలాశారు. ఇప్పటిదాకా అవినీతి నిర్మూలిస్తామంటూ ఇసుకను అడ్డుకోవడంతో అక్కడ భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటిదాకా చూసుకుంటే ఈ మొత్తం ఇసుకను రద్దు చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నిర్వహించాలంటే వెంటనే ప్రస్తుతం ఉన్న విధానాన్ని రద్దు చేసి ఎవరెవరు అవసరం, పోలీస్ శాఖ కావచ్చు, మైనింగ్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ, వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి మినిమం చిన్నవారికి ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న ఇళ్ల నిర్మాణం చేస్తున్న వాళ్ళకి, అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎక్కడైతే ఎక్కువగా పనిచేస్తున్నారో ఆయా ప్రాంతాల వారికి ఇసుకను అందించాలని చెప్పి ముద్రగడ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిపై ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో మరిన్ని దుష్పరిణామాలు మనం ఎదురు చూడాల్సి ఉంటుందని ఆవేదన ఆయన ఆ లేఖలో వ్యక్తం చేశారు. చందు, అయితే రాజేష్, ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇవి కాకుండా ఇంకేమైనా కీ పాయింట్స్ ఏమైనా మెన్షన్ చేయడం జరిగింది? ముఖ్యంగా ఇసుక మీద ఒకటి, రెండవది కాపులకు బీసీఎఫ్ కేటగిరీలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఈ రెండు అంశాలనే ప్రధానంగా చర్చించాలని చెప్పాలి. అంటే ఎన్నో సంక్షేమ పథకాలను చెప్పినవి చెప్పనివి కూడా పూర్తి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే బీసీఎఫ్ కేటగిరీలో కాపులు చేర్చాలనే అంశాన్ని కూడా పరిశీలించాలి, ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాయమని చెప్పారు. దాంతో పాటు ఇసుక మీద చూసుకుంటే ఇప్పటి వరకు భవన కార్మికులు, నిర్మాణ కార్మికులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. పోటాకి పస్తులుంటూ ఆ కుటుంబాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అలాగే రెవెన్యూ తరపు నుంచి కానీ మైనింగ్ కానీ పోలీస్ శాఖ వీళ్ళ ఆధ్వర్యంలో కమిటీ వేసి ఎవరైతే నిజంగా ఇసుక కావాల్సిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని నేరుగా ఇసుకని, దాంతోపాటు ఈ మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోకుండా కూడా కప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి ముద్రగడ గుర్తు చేశారని చెప్పాలి. చందు, అయితే రాజేష్, సీఎం జగన్లో అభద్రతా భావం కనిపిస్తుందని ముద్రగడ విమర్శించారు. అంటే ఇది ఇసుక సంబంధించిన విధానాలేనా లేదా ఇతర విధానాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆయన లేఖలో మాత్రం చెప్పింది ఒక మాట చూసి అర్థం చేసుకోగలిగితే, మీరు చెప్పిన పథకాలు అలాగే చెప్పని పథకాలు హడావుడిగా ప్రజలకు అందించాలని చూస్తున్నారు. అంటే ఈ పథకాలు నవరత్నాలను ఇంకా పూర్తిగా అమలు కాకముందే ఏ ఇతర పథకాలు, ఆటో డ్రైవర్లకు పదివేలు కావచ్చు, అమ్మఒడి పథకం కావచ్చు, ఇలా రకరకాల పథకాలను హడావుడిగా అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కాస్త అభద్రతా భావంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే జగన్ ప్రజలు అడిగినవి అడగనివి కూడా రెండు ఇచ్చేందుకు జగన్ ముఖ్యంగా తాదాలు ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు అంత తొందరగా తొందర నిర్ణయాలు తీసుకున్నారు? ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న నిర్ణయాలనేమో టచ్ చేసిన వాటిని టచ్ చేయడం లేదు. అనవసరమైన అంటే చెప్పటి పథకాలను తొందరగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎందుకు ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతుంది? మీలో ఏదైనా అభద్రతా భావం ఉన్నట్లుగా నాకు అనిపిస్తుందని చెప్పి, అంటే ఆ చెప్పు పథకాలను అమలు, వాటి పనితీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చందు, రైట్ రాజేష్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.